Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటికి ఇంతకాలానికి ఆ ఛాన్స్ దక్కనుందా? విజయవాడ నేత వంగవీటి రాధాకు త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. త్వరలో చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీగా ఆయన పేరు తొలి జాబితాలోనే చంద్రబాబు నాయుడు ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే వంగవీటి రాధాకు సంకేతాలు కూడా అందినట్లు తెలిసింది. పార్టీని నమ్ముకుని ఉండడం, ఓటమి పాలైన పార్టీని అంటిపెట్టుకుని ఉండడంతో పాటు ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోయినా కూటమి అభ్యర్థుల కోసం ఆయన పడిన కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు వంగవీటి రాధకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది. దీంతో కమ్మ కాపు సామాజిక వర్గాల కాంబినేషన్పై సానుకూల వాతావరణం మరింత ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఈ డిసిషన్కు వచ్చారని తెలిసింది. వంగవీటి రాధ 2004లో కాంగ్రెస్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఆయన అధికార పార్టీలో ఉండడం. ఆ తర్వాత వంగవీటి రాధ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి రాధ రాజకీయంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆ ఇంటి పేరుకు ఉన్న బ్రాండ్ కూడా ఆయనను ఏ రకంగానూ రాజకీయంగా ఎదగనివ్వలేకపోయింది. ప్రజారాజ్యం నుంచి తర్వాత 2014లో వైసీపీలో చేరారు. అప్పుడు ఓటమి పాలయ్యారు. పార్టీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరి మరోసారి తన జెండాను మార్చేశారు. అయితే 2019 ఎన్నికలలో వంగవీటి రాధాకు టికెట్ కేటాయించలేదు. అధికారంలోకి వస్తే టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ చేస్తామని చెప్పినా ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోవడంతో వంగవీటి రాధ చట్టసభలకు దూరంగానే ఉన్నారు. అంటే దాదాపు 15 ఏళ్లుగా ఆయన చట్టసభల గడప తొక్కలేకపోయారు. 2019లో వైసీపీలో ఉండి ఉంటే ఎమ్మెల్సీ పదవి లభించేదేమో, కానీ ఆయన టీడీపీలోకి రావడం పార్టీ ఓటమి పాలు కావడంతో ఆ ఆశ నెరవేరలేదు. ఇక 2024లోనూ ఆయన ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేయాలని అనుచరులు వంగవీటి రాధపై ఒత్తిడి తెచ్చారు. అయినా సరే ఆయన మాత్రం టీడీపీలో కొనసాగేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో తన సన్నిహితులైన గుడివాడ గన్నవరం వైసీపీ నేతలు కొడాలి నాని వలభనేని వంశీ ఎంత బలవంతం చేసినా సరే వంగవీటి రాధ ససేమీరన్నారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం ఆయన పనిచేశారు. దీంతో ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన చంద్రబాబు ఫస్ట్ జాబితాలోనే వంగవీటి రాధ పేరు ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఎమ్మెల్సీగా ఆయన ఎంపికపై ఎవరిలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం కావు. పైగా అమరావతి రైతుల ఉద్యమానికి కూడా రాధ సహకరించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాధను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడమే తరువాయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న సంక్షేమబలం చూస్తే ఏ ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయినా అది కూటమి ఖాతాలోనే పడుతుంది. పోటీయే ఉండదు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలుంటాయి. శాసనమండలిలో ఎమ్మెల్సీ పదవులన్నీ కూటమికే రానుండడంతో అందులో ఫస్ట్ పేరు వంగవీటి రాధ పేరు ఉందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.